శివాయ హర హర శంభో శంకర ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీ దుర్గాదేవి నమో నమ తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు శుభాభివందనములు అలాగే నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శుభకృతనామ సంవత్సరం మనకి ప్రారంభమవుతుంది కాబట్టి గడిచిన శ్రీ ప్రవనామ సంవత్సరం వెళ్ళి శ్రీ శుభకృతనామ సంవత్సరం మనకు కాబోతుంది కాబట్టి ప్రజలందరూ ఆయు ఆరోగ్యాలతో క్షేమ ఆయు ఆరోగ్యాలు క్షేమ భోగ భోగభాగ్యాలతో వర్దిల్లాలని కోరుకుంటూ శ్రీ శుభకృతనామ సంవత్సరంలో ద్వాదశి రాశుల్లో రెండవదిగా వృషభ రాశి మనం తెలుసుకున్నాము ఈ రాశి వారికి కృతిక నక్షత్రములు మూడు పాదములు రోహిణీ నక్షత్రము నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రము రెండు పాదములు కలిసి వృషభ రాశిగా మనం పరిగణలో తీసుకోవాలి ఈ రాశి వారికి ఆదాయము ఈ సంవత్సరము ఎనిమిది ఖర్చు ఎనిమిదిగా ఉంది సమఫాలలో కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారికి రాజపూజితము ఆరు అవమానము ఆరు రాశి ప్రకారంగా ఖర్చుల రూపములు చూసిన సమానముగా ఉంది అవమాన రాజపూజితాలను చూసినా కూడా సమానంగా ఉండటం వల్ల ఈ రాశి వారికి ధన ధన కుటుంబ సంపాదనకైన కారకుడైన గురుడు లాభరాశి అందు యోగకారకుడై శని భాగ్యమందు ఉన్నందువలన గ్రహాలు యోగస్థానమందు ఉండొచ్చు ఇలాంటి కారణమైన అవలీలగా ఎలాంటి కార్యమైనా అవలీలగా సాధించగలరు గృహాలలో యువాది శుభకార్యములు జరుగుతా అలాగే ఇదివరకు సాధించలేని పనులను తన ఆధీనములు తెచ్చుకొని జరిపించుటకు ముఖ్యమైన కారకం జరుగుతుంది అలాగే రాహు గ్రహ ప్రభావము వలన స్థల మార్పి జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది గృహ మార్పులు స్థల మార్పులు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే పన్నెండవ ఇంట రాహు వలన పాత గృహాలు మార్పులు చేయుట అంటే నూతన గృహాలు ఏర్పరచుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి ఈ రాశి వారికి దూర ప్రయాణాలు తీర్థయాత్రలు ఒక సమయంలో చిన్న చిన్న గొడవలైనా కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు కాబట్టి ప్రతి ఒక్క విషయంలో ధైర్యంగా ముందుకు పోయి మంచి ఫలితాలు పొందగలుగుతారు అలాగే గ్రహ బలము సాధించే విషయంలో కానీ అనుకూలత ఉండి నూతన వాహనాలు కొనటానికి దారితీస్తుంది కొన్ని విలువైన వస్తువులు కూడా మీ చేతికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి ఈ సంవత్సరంలో ఉద్యోగులకు అధికారంలో సత్సం సత్సంబంధాలు ఉద్యోగుల్లో సత్సంబంధాలు కుదిరి మీరు చేయు పనులు మంచి గుర్తింపు పొంది ప్రమోషన్తో కూడిన బదిలీలు ఖచ్చితంగా జరుగుతాయి అలాగే ఉద్యోగస్తుల్లో నూతన వాహన ప్రాప్తి కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది అలాగే గృహ నిర్మాణాలకు బునాదులు పడే అవకాశాలు ఎక్కువగా ఈ సంవత్సరంలో ఉన్నాయి అలాగే ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసేవారు వేరొక కంపెనీకి అధిక జీతముతో అధిక జీతముతో మార్పు కలిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ప్రైవేట్ కంపెనీలు చేసేవారికి ఈ సంవత్సరములో నిరుద్యోగులకు ఖచ్చితంగా ఈ సంవత్సరము జీవితంలో సుస్థిరంగా పొందే స్థానం మీరు పొందగలుగుతారు చిరుద్యోగులకు పర్వాలేదనిపించినా ఏ రంగములైనా కూడా ఉద్యోగులకు బాగుంటుంది ఈ సంవత్సరము అలాగే ఈ సంవత్సరంలో రాజకీయ నాయకులకు అన్ని విధాలుగా ముందుకు నడిచే విధానములో మంచి పేరు ప్రఖ్యాతలు అధికార వర్గములో కూడా ప్రత్యేకమైన గుర్తింపు పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఏదో ఒక పదవి మనకి వచ్చే అవకాశం ఈ రాశి వారికి కనిపిస్తుంది అలాగే రాహుగ్రహ ప్రభావం వలన అధిక ధన వ్యయము కలిగే అవకాశము రాజకీయ నాయకులకు ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఈ సంవత్సరములో కళాకారులకు సంబంధించిన గ్రహ బలము చాలా బాగుంటుంది కాబట్టి నూతన అవకాశాలు విరివిరిగా గాయని గాయకులకు నటీ నటీలకు అలాగే టెక్నీషియన్స్ దర్శక నిర్మాతలకు రచయితలకు కూడా చాలా బాగుండే సంవత్సరముగా ఈ పరిగణలో తీసుకోవచ్చు ఈ సంవత్సరము మంచి లాభాలు తెచ్చిపెట్టి అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు రంగంలో కానీ కళాకారులకు కానీ మంచి అవకాశాలు ఉన్నాయి అలాగే వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది ఈ సంవత్సరం శుభకృతనామ సంవత్సరము రిటైల్ వ్యాపారస్తులకు కానీ సరుకులు నిలవలు చేసి వ్యాపారం చేసే వ్యక్తులకు కానీ చిరు వ్యాపారస్తులు కానీ ప్రత్యేకమైన లాభాలు పొందగలుగుతారు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి వెండి బంగారము వ్యాపారస్తులకు కానీ జాయింట్ అనుకూలతగా పార్ట్నర్ చేసే జాయింట్ వ్యాపారస్తులు కానీ ఇలా కాంటాక్ట్ బేసిక్ చేసే వ్యక్తులకు కానీ స్థిరపడి చాలా లాభం పొందే అవకాశాలు ఈ యొక్క సంవత్సరంలో వ్యాపారస్తులకు ఉంది అలాగే విద్యార్థులకు గురుబలము బాగుంది కాబట్టి పోటీ పరీక్షల్లో మంచి మార్కులు అనుకూలత ఉంటుంది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు అలాగే ఇంజనీరింగ్ మెడికల్ ఇటువంటి ప్రత్యేకమైన పాలిటెక్నిక్ ఇంకా ఏ సంబంధించే విద్యను అనుసరించేవారైనా కూడా మంచి ర్యాంకులతో పొంది అనుకున్నది అనుకున్నట్టుగా పొందగలుగుతారు అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా మంచి లాభదాయకంగా పొంది ప్రశాంతత ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి పొందగలుగుతారు అలాగే వ్యవసాయదారులకు ఈ సంవత్సరములో రెండు పంటలు చేతికొచ్చి మంచి లాభాలు పొందగలుగుతారు గతంలో చేసిన రుణాలు తీర్చుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది రైతులకు అలాగే పూలు పండ్లు వ్యాపారస్తుము చిన్న చిన్న వ్యాపారంగా నడిపించే రైతులకు అధిక లాభాలు పొందుతారు అలాగే చేపలు రొయ్యలు మేకలు కోళ్ళు పెంపకాల రంగాలలో గొర్రెల పెంపకాల రంగాల్లో అభివృద్ధి చెంది లక్ష్మీ గడించి అధిక లాభాలు పొందగలుగుతారు రైతులలో ప్రత్యేకంగా ఈ సంవత్సరం స్త్రీలలో మీ మాటకి ఎదురుండదు కుటుంబం అందరూ మీ మాట ప్రకారమే నడిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే భార్య భర్తల మధ్య సరైన అవగాహన ఉండి నూతన గృహాలకి స్థలాలు కొనటములో కానీ మీ యొక్క సలహా భర్త గారి అనుసరించి శుభకార్యాలు కూడా మీ చేతికొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఉద్యోగములు చేసే స్త్రీలకు ఈ సంవత్సరము తప్పక బదిలీలు జరిగే అవకాశము అధికారులు తక్ అధికారుల దగ్గర సఖ్యతతో కూడిన విషయాలు అలాగే ప్రమోషన్స్ జరిగే అవకాశాలు కూడా స్త్రీల స్త్రీలలో ఉద్యోగం చేసేవారికి శుభప్రదంగా ఉండబోతుంది అయితే వివాహం కాని స్త్రీలకు మాత్రం ఈ సంవత్సరము తప్పక వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతానము కలిగి సంతాన అభివృద్ధి సంవత్సరం ఈ రాశి వారికి కలగబోయే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే మొత్తం మీద ఈ సంవత్సరము మంచిగా ఉంటుంది స్త్రీలకు మీ ధైర్య సాహసాలు సరైన ఫలితాలను సందేహాలు లేదు మీ ధైర్య సాహసాలతో ఏ పని చేసినా మీకు ఎక్కువ లాభదాయకంగా ఉండే అవకాశము దీంట్లో ఎటువంటి సందేహము లేదు అయితే ఈ యొక్క వారిపైన స్త్రీలపైన అసూహ్యత ద్వేషము నరఘోష కొన్ని ఇబ్బందికరమైన ప్రజల ద్వారా మనకి ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటం ద్వారా శివాలయాల్లో మీ పేరు బలం మీద మీ ఇంటి పేరు బలం మీద రుద్రాభిషేకాలు చేయించండి ఖచ్చితంగా యోగం అనేది ఖచ్చితంగా మీకు మంచి ఫలితం ఇస్తుంది విధులు కుదిరితే శ్రీశైల దర్శనాన్ని కూడా వెళ్ళి స్వామివారిని దర్శించటం ద్వారా మంచి శుభకరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే నవగ్రహ శాంతి జరుగుతుంది రాహుగ్రహం యొక్క మంత్రాన్ని పఠిస్తే విజయం మీ చెంత వస్తుంది అలాగే శివ దర్శనాలకు వెళ్ళి శివుని ఆరాధన చేయటం ద్వారా ప్రతి ఒక్క విషయములో ఈ రాశివారికి విజయముతో పాటు అనుకూలతతో పాటు ఎవరి దగ్గర నుంచి వ్యతిరేకము ఉన్నా కూడా అది శుభప్రదంగా వైదొలిగిపోయి ప్రశాంతతతో కూడిన ఈ సంవత్సరము మీకు అంత శుభాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఏ పని చేసినా ఒక పట్టుదలతో ఈ రాశివారు అనుగ్రహిస్తే మీరు ముడివి తీసుకొని మీరు దాంట్లో ముందుకు పోతే ప్రత్యేకమైన గుర్తింపులు నూతన వాహన వస్తు వాహన సిరి సంపదలతో పాటు అన్ని విధాలుగా మీరు ప్రశాంతంగా జీవించి పరువురికి సాకారము చేసే అంత పొజిషన్లో మీరు ఉండగలుగుతారు ఈ రాశివారు కాబట్టి ఏది చేసినా కూడా దైవ సంకల్పన ద్వారా మీ యొక్క పట్టుదలతో దీక్షతో ముందుకు వెళ్ళండి ఈ సంవత్సరం మీకు ఎనలేని విశిష్టత ఈ రాశివారికి శుభంగా ఉండును అందువల్ల ఈ సంవత్సరం మొత్తం ఈ రాశి వారు శుభమంగళంగా ఉండి ఆయు ఆరోగ్యాలతో సిరి సంపదలతో భోగభాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆ దుర్గామాతని వేడుకుంటూ శుభం జరగాలని శుభం భూయామి ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చే